రోజు పిఎస్ ఎయిమ్స్ సంబంధించి ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్కి మీకు ఎంత ర్యాంక్ వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మన ఛానల్ షేర్ చేయండి అండ్ డైరెక్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే మీకు ఎంసెట్ రిజల్ట్స్ రావాల్సి ఉండగా ఆ రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ అనేది మనబడి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్స్ క్లిక్ చేసి చూడండి సో మేము గత ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఎన్నో మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఇచ్చాము సో అవెంతో సక్సెస్ అయిన స్టూడెంట్స్ కేవలము డేటాని మనం తీసుకుని అనాలసిస్ చేసి ఇచ్చిన మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ట్వంటీ వన్ కానీ ట్వంటీ కానీ ఇలా గత అన్ని సంవత్సరాలు తీసుకుని మేము ఇచ్చాం స్టూడెంట్స్ ఓకే సో మనకి ఎన్ని మార్క్స్ రావాలి చూడండి మార్క్స్ ఏం రావాలంటే మనకి వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి హండ్రెడ్ ర్యాంక్ లోపల వస్తుంది స్టూడెంట్స్ రైట్ ఎంత వన్ ట్వంటీ సిక్స్కే ఒక్కొక్కసారి ఫస్ట్ ర్యాంక్ రావచ్చు ఓకే టఫ్ షిఫ్ట్ ఉంటే ఈజీ షిఫ్ట్ ఉంటే వన్ ఫిఫ్టీ ఫైవ్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఓకే సో ఇది ఇచ్చే అప్రాక్సిమేట్ బట్ మోస్ట్ అక్యురేట్గా మీకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ అదే మీరు అర్థం చేసుకోండి ఎంతో అనాలసిస్ చేసి ఇచ్చింది ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఓకే ఇక్కడ హండ్రెడ్ ర్యాంక్ అనేది అప్పుడప్పుడు మనం గమనించండి వన్ ట్వంటీ సిక్స్కి కూడా హండ్రెడ్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే వన్ ఫిఫ్టీ ఫైవ్కి ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వస్తే వన్ ట్వంటీ సిక్స్కి మనకి హండ్రెడ్ ర్యాంక్ వస్తుంది ఎంత వన్ ట్వంటీ సిక్స్కి మనకి హండ్రెడ్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే ఈజీ షిఫ్ట్ వస్తుంది సో షిఫ్ట్ వన్ స్టార్టింగ్లో కొంచెం ఈజీగా వస్తూ ఉంటాయి సో డే సైకోల్ది కొంచెం టఫ్ వస్తూ ఉంటాయి టఫ్ ఈజీ అంటే ఎలా ఉంటుందంటే సో స్టూడెంట్స్ ఆ రోజున వాళ్ళు రాసే ఎగ్జామ్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి అది టఫ్ అండ్ ఈజీ అంటారు కానీ పేపర్ టఫ్ వస్తే టఫ్ అనరు పేపర్ ఈజీ వస్తే ఈజీ అనరు స్టూడెంట్స్కి వచ్చే టాప్ మార్క్స్ అండ్ లోయెస్ట్ మార్క్స్ యావరేజ్ మార్క్స్ తీసుకుని వాళ్ళు ఈజీగా టఫ్ అని కన్సిడరేషన్ చేస్తారు ఓకే బ్రిలియన్స్ అందరు కలిసి రాశారు అనుకుందాం అప్పుడు ఆ షిఫ్ట్ అనేది ఈజీ షిఫ్ట్ అయిపోతుంది ఓకే సో యావరేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ రాశారు అనుకుందాం ఎగ్జామ్లోనే ఆటోమేటిక్గా ఆ పేపర్ టఫ్ పేపర్ అయిపోతుంది ఓకే అంటే స్టూడెంట్స్ ఒక మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది ఆ పేపర్ హార్డా ఈజీ అనేది అంతేకాని పేపర్ బట్టి కాదు ఎందుకంటే పేపర్ని సో అందరూ ఒకేలా అన్ని పేపర్స్ ఒకేలా ప్రిపరేషన్ చేస్తారు అర్థం చేసుకోండి ఓకే మేము మీకు కొంచెం అది ఆశ్చర్యంగా అనిపిస్ అనిపించవచ్చు కానీ నిజమే ఎందుకంటే గత ఎన్నో ఇయర్స్ నుంచి పేపర్ అనాలిసిస్ చేస్తున్నాము అండ్ మీకు ఎంతో గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం స్టూడెంట్స్ ఓకే సో వన్ 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 అంటే ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఛాన్స్ ఉన్నాయి పేపర్ టఫ్ వచ్చింది అనుకుందాం సో పేపర్ టఫ్ వస్తే ట్రిపుల్ వన్కి అంటే ట్రిపుల్ వన్కి మనకి హండ్రెడ్ ర్యాంక్ వస్తుంది పేపర్ ఈజీ ఉంది అనుకుందాం సో వెయ్యి వరకు ఛాన్స్ ఉన్నాయి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ ఒక్కొక్క మార్క్కి చాలా వేరియేషన్ వస్తుంది స్టార్టింగ్లోనేమో హండ్రెడ్ థౌసండ్ వస్తుంది ఇంకా వెళ్ళే కొలుదేమో ఒక్కొక్క ర్యాం ఒక వన్ మార్క్కి టెన్ థౌసండ్ ర్యాంక్ ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్ అంటే స్టార్టింగ్లోనేమో వన్ మార్క్కి హండ్రెడ్ ర్యాంక్ నుంచి థౌజండ్ ఛాన్స్ ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఒక్క మార్క్ వచ్చేసరికి వెయ్యి నుంచి పదివేల వరకు ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్ వేరియేషన్ ర్యాంక్ వేరియేషన్ ఓకే సో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్సే వచ్చాయి అనుకుందాం సో పేపర్ అనేది చాలాసార్లు ఈజీగా ఉంది అనుకుందాం సో వెయ్యి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్ ఇది అర్థం చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ నాట్ వన్ టు వన్ టెన్కి అయితే మనకి వెయ్యి నుంచి ఐదు వేల ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది పేపర్ టఫ్ వచ్చింది అనుకున్నాం కొన్ని కొన్నిసార్లు మనకి నైంటీ ఎయిట్ వచ్చినా సరే ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చేయాలని ఉంటుంది స్టూడెంట్స్ ఓకే సో వన్ టూ మార్క్స్కి వేరియేషన్ పెట్టుకోండి మీరు ఓకే సో ఏంటి పేపర్ అనేది మనకి బాగా టఫ్ వచ్చింది అనుకుందాం బాగా టఫ్ వస్తే సింపుల్గా ఈ వన్ నాట్ వన్ మార్క్స్కి వెయ్యి ర్యాంక్ వచ్చేస్తుంది ఓకే వన్ నాట్ వన్కి వెయ్యి ర్యాంక్ వస్తుంది ఓకే క్లియర్ కట్గా మీరు గమనించండి పేపర్ ఈజీగా వచ్చింది అనుకుందాం వన్ టెన్కి మనకి వన్ టెన్ మార్క్స్కి ఏమొస్తుంది వెయ్యి ర్యాంక్ అనేది వస్తుంది స్టూడెంట్స్ ఓకే ఐ హోప్ మీకు క్లియర్ కదా అనుకున్నాం స్టూడెంట్స్ సో వన్ నాట్ వన్కి పేపర్ ఈజీగా ఉందనుకుందాం ఒక్కొక్కసారి మనకి ఐదు వేల ర్యాంక్ కూడా ఉంటుంది అంటే ఉంటుంది అని కాదు ఆ మధ్యలో ఉంటుంది వన్ నాట్ వన్ టు వన్ టెన్ అయితే మనకి వెయ్యి నుంచి ఐదు వేల ర్యాంక్ అనేది మనకి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ టు హండ్రెడ్ మార్క్స్ లోపల వస్తే సో ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ ర్యాంక్ వేరియేషన్ అయితే ఉంటుంది స్టూడెంట్స్ ఓకే గమనించండి ఓకే సెవెంటీ ఎయిట్ మార్క్స్కి మనకి ఫైవ్ థౌసండ్ ర్యాంక్ కొన్ని కొన్నిసార్లు ఈజీగా వస్తుంది సెవెంటీ ఫైవ్కి సెవెంటీ త్రీకి కూడా వచ్చేస్తుంది స్టూడెంట్స్ పేపర్ టఫ్ వచ్చేసింది బాగా టఫ్ వచ్చేసింది అనుకుందాం అప్పుడు మనకి ఏమొద్దంటే సెవెంటీ త్రీ మార్క్స్ కూడా ఫైవ్ థౌసండ్ రావచ్చు ఓకే క్లియర్ గమనించండి ఓకే సిక్స్టీ ఎయిట్కి సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి మనకి టెన్ థౌజండ్ ర్యాంక్ ఛాన్స్ ఉంటాయి స్టూడెంట్స్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి మనకి టెన్ థౌజండ్ మార్క్స్ సో టెన్ థౌసండ్ ర్యాంక్ అనేది వస్తుంది సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ పేపర్ టఫ్ వచ్చింది మనకి టెన్ థౌసండ్ ర్యాంక్ ఈజీగా వస్తుంది ఓకే పేపర్ ఈజీగా ఉంది అప్పుడు సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఓకే పేపర్ ఈజీగా ఉంది సెవెంటీ సెవెన్ మార్క్స్కి మనకి టెన్ థౌసండ్ ర్యాంక్ ఛాన్స్ ఉంది ఓకే పేపర్ పేపర్ చాలా చాలా ఈజీగా ఉంది అప్పుడు సెవెంటీ సెవెన్ మార్క్స్కి మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ర్యాంక్ ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ ఓకే అందుకోసమే ఈ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ సెవెన్ వస్తే మనకి ఏంటి టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ పెట్టుకోండి ఓకే ఐ హోప్ మీకు అర్థమనుకున్నాను స్టూడెంట్స్ అంటే సిక్స్టీ ఎయిట్ ప్లస్ వస్తే టెన్ థౌసండ్ మీలో ర్యాంక్ వస్తుంది ఓకే సో కొంచెం సిక్స్టీ ఫైవ్ కూడా రావచ్చు సిక్స్టీ త్రీ కూడా రావచ్చు బట్ మీరు మీరు మాత్రంకి ఈ గోల్ సెట్ చేసుకోండి ఓకే మీకు రావాల్సిన ర్యాంక్కి ఈ గోల్ సెట్ చేసుకోండి ఓకే ట్వంటీ థౌజండ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ బిట్వీన్లో మనకి ర్యాంక్ వస్తుంది ఎప్పుడంటే ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ నుంచి సిక్స్టీ సెవెన్ మార్క్స్ వరకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఓకే అంటే సిక్స్టీ సెవెన్ మార్క్స్కి ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గమనించండి ఓకే ఇదే సిక్స్టీ సెవెన్కి ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ కూడా వస్తుంది పేపర్ టఫ్ అండ్ ఈజీ పట్టి ఉంటుంది ఓకే హార్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్ అని ఉంటుంది స్టూడెంట్స్ ఓకే రైట్ ఫార్టీ మార్క్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం యాభై వేలు నుంచి లక్ష లక్ష వరకు ర్యాంక్ ఛాన్స్ ఉండదు స్టూడెంట్స్ ఓకే ఏంటి యాభై వేల నుంచి లక్ష లక్షన్నర లక్ష ఇరవై లక్ష ముప్పై ర్యాంక్ మాత్ర ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఐకే స్టూడెంట్స్ సో మా ఛానల్ మీకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ముందు ముందు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము కౌన్సిలింగ్ కానీ కాలేజ్ జాయినింగ్ కానీ బీటెక్ క్లాసులు కానీ సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ మంచి గైడెన్స్ ఉంటే మంచి ర్యాంక్ ఖచ్చితంగా వస్తాయి స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను క్లిక్ చేసి వీడియోస్ చూడండి బాయ్